ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ మీకు అసలు ఇందులోకి రావాలి ఎందుకంటే మీరు చాలా ఉన్నారు మీరు వచ్చినప్పుడు ఇంకా అంటే ఈ సన్యాసంలోకి వచ్చినప్పుడు ఇంకా చిన్నవాళ్ళు అయి ఉండాలి ఐ థింక్ అసలు ఎందుకు ఇటువైపుకి రావాలి అని మీకు అనిపించింది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది పూర్వ జన్మ సుకృతా ఫలం అని చెప్పాలి మోటుగా ఎందుకంటే ఈ జన్మలో పుట్టి ఇప్పుడిప్పుడే ఇది ఎంచుకుంటే వచ్చింది అనుకోవడం కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో పండరిపుర క్షేత్రం వెళ్ళాను అక్కడ నేను లేబర్ పని చేస్తున్నాను మా పేద కుటుంబం మా నాన్నగారు లేబర్ పనికి తీసుకెళ్లారు నన్ను అప్పటి వరకు అందరిలాగనే జనరల్గా ఉండేది నేను సిక్స్టీన్ ఉంటాను అప్పుడు పదహారు సంవత్సరాలు ఉంటాను అందరిలాగానే జనరల్గా ఉండేది అక్కడ పండరిపుర క్షేత్రంలో ఆషాఢ వారి ఉత్సవాలు చాలా గ్రాండ్గా అవుతాయి ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు రెండవ అవుతుంది పండరిపురంలో లక్షలాది మంది జనాలు అయితే సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అని చెప్పేసి మా గురువు గారు వారకారి సాంప్రదాయం దత్తాపరంపర వారి పల్లక్ సేవ వెళ్తున్నాను నేను పనిచేసే ఏరియాలో నేను పనిచేస్తూ ఒక్కసారి అట్లా చూశాను అలా చూడగానే ఇంక అయిపోయింది అది ఎక్కడెక్కడో ఏదో గుర్తుకు రావడం అంటే ఇంకా అక్కడ నుంచి నా ఆధ్యాత్మిక జీవితం అనేది టర్న్ అయిపోయింది అది వరకు ఒకలాగున్నాను రాత్రికి ఇంటికి వచ్చేసరికి ఏదో ఊహలు రావడం ఏదో గుర్తుకు రావడం ఏదో జన్మలేదో అయిపోతున్నట్టు నేను ఇక్కడెందుకు వచ్చాను అన్నట్టు నువ్వు ఎక్కడో వెళ్ళాలంటున్న అన్నట్టు గుంజుతున్నట్టు అనిపించింది అక్కడ నుంచి క్రమంగా నా జీవన విధానాన్ని మార్చుకుంటూ వచ్చాను అప్పటి వరకు ఏం పూజలే చేసేది కాదు సడన్గా అమ్మవారు ఫోటో తెచ్చుకోవడం పూజ చేయడం పాస్టింగ్ చాల్ చేయడం ఒక్క పొద్దును ఇంకా బొట్టు పెట్టుకోవడం కొంత వేషధారణ మారుస్తూ వచ్చాను ఇంకా అలా ఉండకుండా ఒక ఆరు నెలల తర్వాత ఒక గురువు కలిసాడు ఆయన ద్వారా మంత్రదీక్ష అయ్యింది కొన్ని నియమాలు చెప్పాడు ఆయన ఒకటే మాట అన్నాడు గురి గట్టిగా ఉంటే ఏ గురువుతో నీకు పని లేదు బిడ్డ నీ ఉద్దేశం సత్యమైతే ఏ ఉపదేశాలు అవసరం లేదు నీ సత్యమే నిన్ను శ్రీరామ రక్ష కాపాడుతున్నది ఈ మంత్రాన్ని సాధన చేసుకో జగన్మాతనే నీ ఆత్మయందు నిలబడి అన్నీ నడిపిస్తుంది అని చెప్పింది నేను నేనేం పెద్ద చదువుకోలేదు ఐదో తరగతి చదువుకున్నాను చిన్నప్పుడు ఇప్పుడు భగవతి కృప కృపతోటి ఏ బుక్ ఇచ్చినా చదువుతాను సంస్కృతి కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అంతా పరమేశ్వరి కృపా అని చెప్పాలి కానీ అమ్మవారికే పూజ చేయాలని ఎందుకు అనిపించింది మీకు స్వామివారికి చేస్తారు చాలా మంది ఎక్కువ శివయ్యకి చేస్తారు అసలు ఇలా అంతా ఎక్కువ శివయ్య పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు బట్ మీరు అమ్మవారి పట్ల ఎందుకు నాకు ఆమె అంటే ఇష్టం అమ్మ అంటే చాలా ఇష్టం ఇంకోటి నేను తెలుసుకున్న మూలం ఏంటంటే జగతికి మూలం అమ్మ అమ్మనే సర్వానికి మూలం అమ్మ తత్వమే ఈ సృష్టికి మూలం అనేది బాగా తెలుసుకున్నాను ఆత్మవిద్య శ్రీ విద్య పరమ విద్య దేవత విద్య అది మానవ విద్య కాదు ఓకే మనము శివ పూజ చేశామనుకోండి కోటి జన్మలైన పూజతోనే పరిమితం అయిపోతాం కానీ ఆ శివుడే ఒకరిని కొలుస్తాడు విష్ణువు కూడా ఒకరిని కొలుస్తాడు ఎవరు దేవతలు కొలుస్తారో వాళ్ళే నాకు కావాలని కోరుకున్నాను వన్ మంత్ వన్ ఇయర్ తపస్ చేశాను ఒక్క సంవత్సరం తపస్ చేశాను ఎవరు మూలం సమస్త దేవతలు ఎవరికై ఆజ్యం పోస్తారు ఎవరికి వాళ్ళ యజ్ఞశక్తిని ధారబోస్తారని కనుక్కుంటే శ్రీమాత అని తెలిసింది ఆమెనే పట్టుకున్నాను ఇంకా అదే రహస్యం అదే రహస్యం ఇంకా ఏమున్నాయి అమ్మవారికి సంబంధించిన స్పెషల్స్ ఏమున్నాయి అవి కూడా మాకు మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఇప్పుడు మన పీఠంలో అమ్మవారి ప్రతిష్ఠ అయింది ముగ్గురమ్మల ప్రతిష్ఠ అయిందమ్మా ఇప్పుడు వైష్ణోదేవి గురించి మీరు వినే ఉంటారు మహాకాళి మహాలక్ష్మి మహాసారవతి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేరు వేరు ఉన్నారు అనమాట మన పీఠంలో ఏంటంటే ముగ్గురమ్మలు ఒకే గర్భం నందు ఉన్నారు మూడు శిరస్సులు ఇలా ఉంటాయి ఒకే బాడీతో ఉంటారు ఒకే శరీరంలో మూడు శిరస్సులు ఉన్నారు మొత్తము యాభై రెండు రకాల మన్నులు మూడు రకాల పుట్టమన్ను ఆగమశాస్త్ర పండితి పండితుల వాకిలి మన్ను తులసి కోట దగ్గర మన్ను రెండు వందల యాభై సంవత్సరాలున్న రాయి చెట్టు మన్ను వెయ్యి వెయ్యి సంవత్సరాల ఉన్న మర్రి చెట్టు మన్ను ఏడు జీవనదుల దగ్గర మన్ను ఇట్లా యాభై రెండు రకాల మన్నులు నాగుపాము జాడల మన్ను నెమిలి గుడ్లు పెట్టిన జాగల మన్ను ఆవు ప్రసవించిన స్థలం మన్ను ఇట్లా యాభై రెండు రకాల మన్నులు ఏకకాలంలోనే ఒకే టైంలో తీసుకురావాలా ఏడు జీవనదుల నీళ్ళతో కలిపి ఒక గంట నలభై నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అమ్మవారి ప్రతిష్ఠ చేయాల అలా అమ్మవారి యొక్క ప్రతిష్ట ప్రపంచంలో ఎక్కడా లేదు తల్లి ఋషులు లింగాలు స్థాపన చేశారు మట్టితోటి మట్టితోటి లింగాలు చేశారు అమ్మవార్లను స్థాపన చేశారు కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ అమ్మవారు ఎక్కడ లేదు 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 ఒకసారి దర్శనం చేసుకొని తీరాలి ముగ్గురమ్మలు ఒకే గర్భంలో ఉన్నట్టు కూడా లేదు మరి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఇది ఒక ప్రత్యేక స్వామి మన ఆశ్రమం మహబూబ్ నగర్ నుంచి అరవై కిలోమీటర్లు బిజ్వార్ అని ఒక చిన్న గ్రామం

అఖండ జ్యోతులను దశ మహావిద్యల స్వరూపకంగా పది అఖండ జ్యోతులు నిరంతరాయంగా నా ముందు వెలగాలని చెప్తే సూర్యకిరణాలతోటి ఆ జ్యోతులను వెలిగించాము టూ థౌజండ్ లెవెన్లో వెలిగించాము ఇప్పటి వరకు పది జ్యోతులు నిరంతరాయంగా కంటిన్యూగా వెలుగుతూనే ఉన్నాయి అబ్బో కావాలంటే మన పీఠంలో చూసుకోవచ్చు ఈ జ్యోతులు వెలిగిన తర్వాత ఇటువంటి దివ్యశక్తులకు సమ్ముఖంగా మహా రుద్రశూలం ఒకటి ప్రతిష్ట చేయాలని చెప్పింది దానికి ఆరు నెలలు తపశ్చేశాను ఆరు నెలలు తపస్ చేస్తే ఆ దర్శనంలో వచ్చింది ఒక మహారుద్రశూలం పద్దెనిమిది శూలాలు ఒకే నాభియందు ఉంటాయి అది ప్రపంచంలో ఎక్కడా లేదు అన్ని వండరిసే మన ఆశ్రమంలో అదే కదా విచిత్రమేందంటే చిన్నగా ఉంది చిన్న ఆశ్రమమే ఇది జరిగిన తర్వాత ఏడు జీవనదుల జలాలు తెచ్చి ఈశాన్య భాగంలో కోనేరు ఏర్పాటు చేయాల ప్రాణప్రతిష్ట చేయాలని చెప్పేసి అది కూడా చేస్తాం అది కూడా ఒక అద్భుతమే రెండవది మూడవది ఏంటంటే ఇది జరిగిన ఉత్తరాయణంలో జరిగింది దక్షిణాయనంలో దక్షిణాయనంలో ప్రతిష్ట జరిగింది ఉత్తరాయణంలో వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షంలో గోమాత కళ్యాణం చేయాలని చెప్పింది అమ్మవారు అప్పుడు కోవిడ్ టైం కరోనా ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి ఆ టైంలో మన పీఠంలో గోమాత కళ్యాణం కూడా చేస్తాం ఆ గోమాత కళ్యాణం ఒక అద్భుతం అసలు ఈ ఈ ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు అట్లా పద్దెనిమిది మంది పురోహితులతో అద్భుతంగా చేశారు గోమాత కళ్యాణం మన పీఠంలో అన్ని విచిత్రాలే ఉన్నాయమ్మ ఇంకోటి ఏంటంటే మే ఏ ఆవుని మేము తెచ్చుకొని పెంచుకోలేదు ఏ కుక్కను కానీ కానీ మేము తెచ్చు తెచ్చుకోలేదు ఎవరో భక్తులు తెచ్చిచ్చారు ఒక పిల్లి ప్రసవిస్తే అమ్మవార్ల లాగానే మూడు కలర్లతోటి పిల్లల్ని పెట్టింది ఎర్రగా నల్లగా తెల్లగా గోవు ప్రసవిస్తే కూడా మూడు కలర్ల పిల్లల్ని అన్నది కుక్కలు ప్రసవిస్తే కూడా మూడు కలర్ల పిల్లలు వస్తాయి అక్కడున్న ముగ్గురు అమ్మలకు వీళ్ళు సంకేతాలుగా మాకు చూపిస్తున్నారు ఇది ఒక అద్భుతం ఇప్పుడు మీరు అసలు ఇందులోకి వచ్చి అంటే ఏదో ఒక మనకి థాట్ ఉంటుంది కదా ఇది చెయ్యాలి అది చేయాలి మన టార్గెట్ లేకపోతే మన గోలో లేకపోతే మనం ఏదో ఒకటి జీవితంలో సాధించాలి అనుకున్నది అది ఏముంది మీరు ఇందులోకి వచ్చారు స్వామి నేను ఏదో చేద్దామని రాలేదు నా జీవితానికి ఇది ఒక జగన్మాత నిర్దేశించిన ఒక కార్యక్రమం అనుకోండి లేకపోతే ఒక యోగం అనుకోండి ఈ యోగాన్ని ఆ తల్లి పూర్తి చేసుకోవడానికే నన్ను ఇట్లా మార్చింది రూట్ మార్చింది దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే సమాజంలో ధర్మాన్ని మార్చారు ధర్మం మారిపోయింది ఆచారం మారిపోయింది సత్యాన్ని మరుగు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సాగరం ఏదైతే ఉన్నదో టోటల్ డిఫరెంట్ ఉంది సత్యమైన మార్గం ఎక్కడ లేదు తల్లి కరెక్ట్ స్వామి ఎక్కడ లేదు అన్నది నీకు చేతనైనంత వరకు సత్యాన్ని తెలియపరచు సమాజంలో ఉన్న ధర్మాన్ని నీకు తోచినంత వరకు నిలబెట్టి అనేది నా యొక్క లక్ష్యం అదే దిశలో నడుస్తున్నాను మాకు తోచిన పద్ధతితో పూజ చేసుకొని వచ్చిన వాళ్లకు జ్ఞానం చెప్పడం అధర్మం కాకుండా ధర్మంగా జీవించమని బోధించడమే నా లక్ష్యం అని పెట్టుకున్నాను